Yeah, sure. Because Later. That's why you stopped the car. Yeah, that's it. I saw you. Okay. I lived in Hyderabad. Okay. Kachori. Yes, yes, yes. So, ide Sangam. Idemo Indus River. Idemo Zankaris River. वेलकम बैक टू अनदर वीडियो डे 116. सो ई रोज़ नेनु वेनकल चूस्तुर का बास्गो विलेज लो उन्ना मंची लोकेशन उंदी मंची लोकेशन लो नुंची स्टार्ट चेस्तुन्ना. सो इक्कड नुंची जर्नी नेक्स्ट वच्चेसी मैग्नेटिक हिल वस्तुंदी निम्मो अने विलेज वस्तुंदी फस्ट दानि तर्वात इक्कड नुंची 9 kilometers उंदी मैग्नेटिक हिल वस्तुंदी अक्कड नेनु चाला वरकु ఇంటర్నెట్లో చాలా చూస్తుండేటని మ్యాగ్నెటిక్ హిల్ అని అది ఎట్లుంటుంది అనేది రియల్గా నేను ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం ఆడుకో ఎట్లా అనిపిస్తుంది ఏంది స్టోరీ అనేది. ఆడికి వెళ్దాం. ఇక్కడి నుంచి 9, 10, 12, 13 kilometers. సో లెట్స్ గో అక్కడికి వెళ్దాం. ఈరోజు అయితే ఇది అందమైన ప్రదేశం లానా రీసెంట్ వీడియోలో చూసిగా లాస్ట్ వీడియోలో ఇదే అది. దీని గురించి డీటెయిల్గా పెట్టి ఉండే బాస్కో విలేజ్. నాకు ఈ పర్వతాలు మంచి పర్వతాలు ఇవన్నీ చూస్తుంటే నాకేమని ఒక పాట గుర్తొస్తుంది. పాట పాడితే కాఫీ రాయి వస్తాను వాడతలే కానీ నాకు ఆ పాట ఇట్లా వస్తుంది అనమాట. అది చూడంగానే ఇట్లా అనిపిస్తుంది. కట్ కట్ చేసి వాడతా పాట. అందాలలో మహో మహోదయం పువ్వు నవ్వు పులకించే గాలిలో
నింగిని విహరించే హాయిలో తానం దానం అన్ని విహారం అందాలలో మహామహోదయం. అసలు అనిపిస్తుంది కదా ఈ సిచ్యువేషన్లో ఈ పాట, ఈ దీనికి సెట్ అయిపోయింది అన్నమాట. అంటే నాకు ఎప్పటి నుంచి అనిపిస్తుంది, కానీ ఒకసారి ఏదో మంచి లొకేషన్లో మంచి ఈ పాట పాడదామని ఎన్నోసార్లు అనిపించింది. ఈ రాగిన మళ్ళీ పాట గుర్తొచ్చింది, కానీ కాపీరైట్ వస్తుందని మస్తు పాటలు గుర్తొస్తాయి ఇట్లా ఇప్పుడంగానే, కానీ పాడాలంటే కాపీరైట్ వస్తుందని ఆపేస్తాను నేను పాడను చాలాసరికి. కానీ మస్తు అనిపిస్తుంది ఇక్కడ మొత్తం ఇవే ఉంటాయి, దీంట్లోని కల్చర్ అంటారు, దీంట్లో రోడ్ పొడులు మొత్తం ఇవి ఉంటాయి. ఇగో అక్కడ ముందర కూడా అవే ఉంటాయి, అక్కడ ముందర కూడా అవే ఉంటాయి. చూడు రీ పాత కాలంలో బాస్గో విలేజ్ పాత ఇల్లులు ఇవి, అవి ఏమైనా ఉన్నాయి చూడసరికి. ఇవి బాస్గో విలేజ్ నుంచి కిందికి వచ్చిన అంతే, ఎక్కువ దూరం కూడా కాదు, జస్ట్ కిందికి వచ్చినాం అంతే. ఎట్లా మరి ఏమైందో మరి, కరిగిపోయి కూలిపోయినావు ఏం సంగతో మరి. నాకేమనిపిస్తుంది అంటే ఒక్కసారి లోపలికి చూద్దామా అనిపిస్తుంది. సో ట్రై చేద్దాం లోపలికి, ఇక్కడ కింద కూడా ఒకటి ఇల్లు ఉంది లోపలికి. సో ఇప్పుడు నేను లోపలికి వస్తున్నా. లాక్ వేసింది అది, ఇది కూడా లాక్ వేసింది. లోపలికి చూద్దాం అనుకోండి, ఇట్లా తిరిగొద్దు ఎవరు, ఇట్లా తిరిగితే డేంజర్. కానీ మనం ఎప్పుడు ఇట్లాంటి డేంజర్ ప్లేస్లో దగ్గర కాబోయి బ్లాక్ అయింది, ఇక్కడి నుంచి కూడా క్లోజ్ ఉంది. ముందర ఇంకోటి ఉన్నా అది చూపిస్తా, కిందికి వచ్చి ఉండి ఎంత చిన్న చిన్న డోర్లు ఉన్నాయి చూడు. నేను ఇలా నిన్న చూపించిండగా ఆ కట్టెలు ఏం చేస్తారు, ఇగో ఇట్లా కడతారు కట్టెలు, వస్తుంది కదా. కానీ ఇప్పుడు ఎవరు ఉండలేదు కదా, వెళ్ళిపోయింది అంతా చెత్త చెత్త ఉంది. నా కళ్ళకైతే కనిపిస్తలేదు, మొత్తం చీకటి ఉంది, కానీ కెమెరాకి అయితే మంచిగా కనిపిస్తుంది. దీని పైకి వదాం, ఇలా మందు తాగే స్పాట్ ఉన్నట్టుంది అంట. నైస్ ప్లేస్ కదా, నాకైతే మస్తు అనిపిస్తుంది.
లాగేజ్ ఉంది అది ఇప్పటిదాకా చూపించినా కదా. ఇక్కడి నుంచి వచ్చిన కిందికి వచ్చి సరే కిందికి వెళ్దామా, భయం వేస్తుంది. ఎక్కడైతే బాగానే ఎక్కినా కానీ సన్నగా ఉన్నాయి మెట్లు, సన్నగా ఉన్నాయి ఇగో సన్న మెట్లు ఉన్నాయి, భయం వేస్తుంది. అయ్యో దిగేసిన ఇదంతా ఒక నది. ఇది ఇంకొద్దిసేపట్ల ఒక అద్భుతం ఏంటంటే సంగం అని ఒక రెండు లేక్లు కలిసే చోట అది. ఆడికి వెళ్తున్నాడు ఇప్పుడు, ఇక చాలా ఫేమస్ అన్నమాట. అరే ఇది నిజంగా ఎట్లా ఉన్నా చూడు. నా వెంబడి ఆ పొరడు ఉన్నాడు కదా, నాకు ఏం చేయాలో వాడికి అర్థమవుతలే. వాడేమో దూరం మీద కొడతాడేమో, పోతలేడు మళ్ళీ మళ్ళీ దగ్గర దగ్గరికి వస్తాడు. ఎందుకు ఇలా కొడుతున్నాడంటే వాడు అన్నం తింటలేడు, వాడు అన్నం తింటలేడు. ఏం చేయాలో అర్థమవుతలే. నేనేమో ఇప్పటికే చౌమిన్ తిన్నా 110 రూపాయలు వెజ్, వాడు తింటలేడు. వానికి నేను తిండతానే వాడు కూర్చున్నాడు. వాడిని ఎవరో వాని సైకిల్ ఇట్లా చూసిరు, వాడిని వాని అవతారం ఇట్లా చూసి వానికి అన్నం పెట్టు ఇట్లా పైసలు ఇచ్చిరు. మనకి పైసలు ఇస్తే 200 ఇచ్చాడు. నేను అనుకన్నా అరే మరి తినరాదురా మరి 200 ఇచ్చారు కాబట్టి అయినా నేను తినను, వేస్ట్ ఖర్చులు నేను చేయను అంటున్నాను. నాకు గల్లీస్ మాటలు వచ్చినాయి, వేస్ట్ ఖర్చులు ఎట్లయితారా పోయి కడుపు తిండికన్నా. ఇద్దరైతారే చెక్కారు ఆన్లైన్ ఇక ఇక్క తిరిగింది. ఇక ఇట్లా చేస్తే మనకు బిజినెస్ లెక్క చేస్తే నా ఎంబడి పెట్టుకొని తిరిగి నేను ఏం చేయాలి చెప్పు. వాడు దాని ఉన్నాడు బిజినెస్ లెక్కలే. ఇక పైసలు లేనప్పుడు ఎందుకు చేస్తున్నారు నాయన అంటే నేను చేస్తా నేను చేస్తా అని అంటున్నాడు. ఏం చెప్పాలి ఇక, ఎవరైనా ఉంటే పైసలు కూడా చేయకూర ప్లీజ్. ఎందుకంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయింది అంటే అంత పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఒకటి చెప్తా, 1000లో ఎవడో ఒకడు 10 రూపాయలు ఇచ్చిపోతాడు ఏమో అందరు. ఎవడన్నా పైసలు ఇస్తాడన్న ఉద్దేశంతో చేయకూడదు. నేను అందరికీ వీడియోలో చెప్పిన ఇష్టాలంతా. ఇది రోడ్డు కూడా ఎట్లుంది, ఈ రెండు కొండల మధ్యలోకి వెళ్ళి మస్తు చేసిరు ఇది. అటుకొండ ఇటుకొండ ఇట్లా మధ్య పోతున్నారు చూడ. వా లే 35 కిలోమీటర్స్ ఉంది కానీ అయిపోతలే అనమాట. ఎంత డిఫరెంట్ లుక్ ఉంది అసలు, ఏదో ఒక లోకానికి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. కొండలు గాలి చంపుతుంది. ఇదే సంగం, ఇదేమో ఇందూస్ రివర్, ఇదేమో జాన్కారిస్ రివర్. అటువంటి అటువంటి జాన్కారి రివర్, ఇదంతా హిందూ రివర్స్.
ఏ పేరు లేదు మళ్ళా That's why you stopped the car. Yeah, that's right. I saw you. Okay. I lived in Hyderabad. Okay. Gachibowli. Gachibowli, yes, yes, yes. The premium city. I do with my time. Where are you from? Netherlands. Netherlands. Oh my god. So you are Chessy. సో ఈమె నెదర్లాండ్ నుంచి వచ్చింది. మేమేం పోతుంటే మా కోసం ఆగింది, ఆగి చూసి మా కోసం అక్కడ బండి అక్కడ ఆపేసింది. ఆపేసి ఇటు వచ్చి మీ జర్నీ నచ్చింది, ఎక్కడెక్కడ పోతారు, ఏమేమి సంగతి అని తెలుసుకొని మాట్లాడి నేను ఇక్కడ వీడియో చేస్తుండే. వీడియో చేస్తుంటే ఆమె వచ్చేసి అడిగినట్టు ఇక్కడ నుంచి ఫుల్ గాలి వస్తుంది, తొక్కలేకపోతున్నా దొబ్బలేకపోతున్నా, మొత్తం వెనుకకి నూకేస్తుంది అనమాట, మొత్తం చాలా ఫోర్స్ అని వస్తుంది, తొక్కలేము దెబ్బలేము ఇట్లా నూకేస్తుంది. అయితే లేదు అసలు ఫోన్ కూడా ఎగిరిపోతుంది పట్టుకుంటే. గాలి అయితే ఎదురుగా సంపూడు చంపుతుంది. ఆటిట్యూడ్ లెవెల్ 1023 feet ఉన్నా. ఇదేందేమో అర్థమవుతుంది, అసలు కిందికి వస్తున్నా సరే పైకి వస్తున్నా, అసలు కిందికి వస్తున్నా సరే పైకి వస్తున్నా. సో ఇంకోటి ఏంటంటే మ్యాగ్నెటిక్ హీల్కి వచ్చిన, అందరూ చెప్పిన కదా ఇందాక మ్యాగ్నెటిక్ హీల్కి పోతాయి, అందరు అంటుంటారు కదా మ్యాగ్నెటిక్ హీల్ మ్యాగ్నెటిక్ హీల్, ఇట్లా ఏం చేయకున్నా సరే వెహికల్ ముందరికి వెళ్ళిపోతా అని చూద్దామండి ఎంతవరకు వస్తుంది. అరే నిజంగానే ఏం చేయకుండానే వెళ్ళిపోతున్నాం, అది ఈజీగా వెళ్ళిపోతుంది. ఇది వెనుక నుంచి ఫోర్స్ కూడా గాలి కూడా తక్కువ అయిపోయింది, అయినా కూడా పోతూనే ఉంది. ఇది ఎదురుగా గాలి ఉన్నా ఈ రోడ్డు మీద మాత్రమే అవుతుంది, అవతల రోడ్డు మీద మళ్ళీ హార్డ్గానే ఉంది. మళ్ళీ ఈడ మాత్రమే ఉంది అట్లా, ఇక టెస్ట్ లైన్ ఇప్పుడు ఇక్కడ సైడ్ నుంచి పోయింది అక్కడ, ఇక్కడ నుంచి లేదు. మళ్ళీ ఓన్లీ అది అక్కడ ఆ ప్లేస్ మాత్రమే, ఆ పార్క్ ఉంది అది ఉంది దానికి మాత్రమే, గ్రావిటీ అంట. ఇదంతా మ్యాగ్నెటిక్ హీల్ అంట, జస్ట్ మనం వెళ్ళబడితే వెహికల్ అది అదే మూవ్ చేసుకుంటుంది. అక్కడ నేను ఫస్ట్ అక్కడ నుంచి కిందికి వచ్చి స్టార్ట్ చేసినప్పుడు అట్లా అనిపించింది, మళ్ళా పైకి మళ్ళీ ఇట్లా పైకి వస్తుంటే మాత్రం పెద్దగా అనిపించలే. ఆడ డౌన్లో ఉంది, జస్ట్ టెస్టింగ్ కోసం అది ఆడవేరే కట్టిరాడ. ఏం లుక్ ఉన్నది ముందర అసలుకి, కానీ ఒకటే ప్రాబ్లం అవుతుంది ముందర పోలిస్తుంది గాలి ఘోరంగా వస్తుంది, అక్కడి నుంచి వచ్చే ఫోర్స్ వల్ల తొక్కలేకపోతున్నా. అంటే ఎప్పుడు ఇట్లానే ఉంటుందో మరి ఇక్కడ ఫోర్స్, దానివల్లనే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటారా, అది అర్థమవుతుంది. చాలా ఘోరంగా ఉంది, కిందికి నుంచి దొబ్బుకుంటూనే వస్తుంది సైకిల్, మరి టూ మచ్ తొక్కలేనంత ఫోర్స్ ఉంది. అక్కడ వెదర్ చూడు ఎంత గలీజ్ అయింది, అరే నేను సైకిల్ దొక్కనిస్తలేదు అనుకో. మూడు 4 కిలోమీటర్లు దొక్కిన సైకిల్, సారీ 3-4 కిలోమీటర్లు దొబ్బిన సైకిల్ గడ్డ మీదకి వెళ్ళి అప్ ఉంది, ఎదురుగా గాలి అబ్బా మా ముందల పెట్రోల్ బంక్ కనబడుతుంది ఎందుకో తెలియదు.
కొంచెం హ్యాపీ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పెట్రోల్ బంక్ అలా వండుతుంది, ఎన్నో రోజులు అవుతుంది, ఆల్మోస్ట్ 1 మంత్ అనుకుంటున్నాను నేనైతే. చుక్కలు కనిపించిన నిజంగా చెప్తున్నా, జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్ దాకా వచ్చినా నాకు ఏడనిపించలే, కానీ ఆ అడ్డమైన మ్యాగ్నెటిక్ లేదు అని చీచి. మరి అదేనేమో మ్యాగ్నెటిక్ హీల్ అంటే అర్థం, టూ మచ్ ఎయిర్ ఉందన్నమాట. అంటే ఎప్పుడు అట్లే ఉంటుందా మరి, ఎందో ఎప్పుడు అట్లే ఉంటే అది మ్యాగ్నెటిక్ హీల్ కాదు. అది అట్లా అంటే మన మహారాష్ట్రలో కూడా ఉంది, అంత దూరం పోయేది ఎందుకు, మన మహారాష్ట్రలో మస్తుగా ఉన్నాయి. ఫోర్స్ ఎక్కువ ఉంది, చాలా గాలి ఎక్కువ ఉంది, తొక్కలేకపోయినా చాలా ఇబ్బంది అయిపోయింది, చాలా కష్టం అయిపోయింది. అలా రిస్క్ అయింది. కానీ వెనకాల చూడు ఇంకా వెదర్ ఎట్లున్నది, అసలుకి టూ మచ్ డర్టీ వెదర్, అసలుకి తొక్కడం చాలా కష్టం. మై గాడ్, ఇంకా చూడు ఎట్లుంది వెదర్, ఎంతసేపు నన్ను ఇబ్బంది పెట్టింది ఈ వెదర్. అసలు ముందరు కదలని అంటే ముందరు కదలని అనే అక్కడ నుంచి ఒక ఫోర్స్ అంటే ఫోర్స్ చాలా టూ మచ్ ఫోర్స్ ఉంది. ఎట్లా చూడండి అంత వెదర్ అక్కడ. ఇప్పుడు చూడండి ఎంత క్లియర్ కనిపిస్తుంది, ఇంత డర్టీ వెదర్ ఉంది చూడండి. ఇంత దూరంగా ఉంటే మనిషి తొక్కడం చాలా కష్టం. ఎట్లా అంటే ఒక ఫోర్స్ ఇట్లా గుద్దేస్తుంది మొత్తం, ఇట్లా ఇట్లా వెనకకి ఇట్లా దొబ్బేసి ఎట్లుంటా చేతిని అట్లా అంత ఫోర్స్తో వచ్చినా. అక్కడ వెదర్ ఇట్లా ఖరాబ్ అయ్యడం వల్ల సంగం రివర్ నుంచి స్టార్ట్ చేస్తే ఈ మ్యాగ్నెటిక్ దాకా చాలా ఇబ్బంది అయింది. ఈ పాటికి నేను 8 గంటలకు రీచ్ అయిపోవాలి. ప్రతిరోజు 6 గంటలకి 4 గంటలకే తెలుసు కదా మొత్తం కర్రగా అయిపోతుంది, చీకటి అవుతుంది. ఇప్పుడు ఇట్లా అట్లా లేదు, 6 అవుతుంది ఫుల్ వెళ్తుంది. ఇక చాలు దేవుడా మస్తు, 8 గంటల దాకా తప్పితే నేను నిమ్మడంగా ఈరోజు లద్దాఖ్ వరకు వెళ్ళిపోతా. ఇట్లనే ఉంటే 8 గంటల వరకు ఉంటే ఈజీగా వెళ్ళిపోతా, సారీ లద్దాఖ్ అంటే లే వరకు వెళ్ళిపోతా. లే వెళ్ళిపోయినామంటే దరిద్రం అయిపోతుంది, నాకు చిరాకు వస్తుంది ఇక్కడ తొక్కి తొక్కి తొక్కి. పాత్ర సాహెబ్ గురుద్వార్ అంటే ఇది ఎట్లా అంటే చాలా ఫేమస్ ఈ రూట్ల చెప్తా దీని గురించి స్టోరీ. పాత్ర సాహెబ్ గురుద్వార్ లెవెల్ 1533 feet. అరే అమ్మాయి ఇది ఎక్కిస్తుంది దిగుతుంది దింపేస్తుందని అలా ఎంత క్యూట్ ఉంది చూడు. నా కుక్క గుర్తు వస్తుంది, ఏమన్నా అది కూడా ఎత్తుకపోయండి. ఏంటి అక్కడ వస్తున్నావు అబ్బంది, నీ మంచిగా స్నానం చేయించి మంచిగా పెట్టుకోవచ్చు. అయితే అయితే కరే సార్ బాయిన కొత్త ఒక దోస్తు వరాలి స్టార్టింగ్. ఓ నో బాయ్, సో ఇంకా గురుద్వార్ ఉంది కదా, ఆడికి వచ్చినుండే వచ్చి మాట్లాడిండే మాట్లాడి ఇట్లా ఆడ పని చేస్తుండే కొంతమంది, వాళ్ళని అడిగిన బై చేసా తొడదే రుక్ సక్తే అంటే అరే గురుద్వారా బై కుయ్యి రుక్ సక్తే అంటే చూస్తా చాయ్ గిట్ల తాగిపోయి చాయ్ గిట్ల ఉంది అంటే చాలా మంది వస్తారు టూరిస్టులు ఆడ చాయ్ గిట్ల తాగుతారు పోతురు గురుద్వారా అంతే ఇక అట్లనే ఉంటుంది. వచ్చిన వాళ్ళు పోయేటోళ్ళకి తినను తిండి గిండి అన్నీ పెడతారు. ఇక నేను కూడా పోయి తిని తినేదేం లేదు సారీ చాయ్ గిట్ల తాత. ఒకవేళ అయితే ఈయనే ఉంటా, దీని హిస్టరీ మస్తు ఉంటుంది ఒకటి, ఆ హిస్టరీ కూడా మీకు చెప్తాను నేను. ఓకేనా, ఈరోజు నైట్ ఇక్కడనే స్టే చేస్తున్నాయి గురుద్వారాలే, సైకిల్ ఇక్కడ పార్కింగ్ చేసిన చుట్టుముట్టు చల్లటి పర్వతాలే, మంచి పర్వతాలే. ఇప్పటికీ ఒకరు కలిసిరు మన కర్ణాటక తమిళనాడు వాళ్ళు, ముందర మొత్తం హిమాచల్ మొత్తం మంచు గడ్డలేనంట. ఇంకా నాకున్నది మామూలుగా లేదు మచ్చ. సో ఈరోజు ఈ గురుద్వారాలే
గురుద్వార టెంపుల్ ఉండొచ్చు ఇప్పుడు బయటలా కాదు, బయట ఏదో అడుకొని తినడానికి కత్తి లేకుండా అడిగి తినడం కాదు. ఇది ఏంటంటే టెంపుల్ కాబట్టి ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా పోవచ్చు. లేని ఆప్షన్ని క్రియేట్ చేసుకోవద్దు, ఉన్న ఆప్షన్ని యూజ్ చేసుకోవాలి అంతే. మనం అయితే ఒకరి దగ్గర చేసి ఆపుతలేం, టెంపుల్ కదా ఇది. సో థ్యాంక్ యూ సో మచ్, చూస్తుండండి, ఎంజాయ్ చేయండి. నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, మంచి మంచి వీడియోస్ వస్తాయి నాకు.